गुड आफ्टरनून लेडीज एंड जेंटलमैन वेलकम टू टिट्टू स्पाइसेस समर्पिंचु वाव मिलिटेंट मूड पोद्दुने लेचि कराटे नेर्चुकुन्नानु कराटे जापनीज आर्ट फॉर्म काबट्टि ट्रेडिशनल क्लासिकल मार्शल आर्ट फॉर्म काबट्टि పెద్దగా ఏం పెద్ద పని చేయట్లేదు ఆయన మా జిమ్ ఇన్స్ట్రక్టర్ ఏమన్నాడంటే బాబు నువ్వు ఇలాంటివన్నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ బరువు పెరగాలి బరువు పెరిగిన తర్వాత పొద్దున్నే క్రమశిక్షణతో లేచి నువ్వు వచ్చి ఏదో సరదాగా వారానికి ఒకసారి మోసబడి నేను కరాటే అనుకుంటూ కాళ్ళు చేతులు ఊపేస్తే కాదు అన్నాడు లేదు సార్ నేను తప్పకుండా బరువు పెరుగుతాను క్రమశిక్షణతోనే కరాటే నేర్చుకుంటాను అని చెప్పి నేను ఇవాళ మీకందరికీ ఒక రెసిపీ తీసుకొచ్చాను ఆ రెసిపీ మనం రోజు తయారు చేసుకొని తింటే బాగా బరువు పెరగచ్చు అన్నమాట బరువు పెరిగిన తర్వాత కరాటే నేర్చుకొని తప్పులు చేసే వాళ్ళనందర్ని చితక కొట్టొచ్చు ఎలా ఉంది ఐడియా అయితే ఈ బరువు పెరగడానికి తయారు చేసుకున్న ఈ రెసిపీ పేరు జపనీస్ భాషలో సుకియాకి ఏది పలకండి నాతో ఒకసారి సుకియాకి ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది జపనీస్ స్టైల్లో తయారు చేసుకున్న కర్రీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం జపనీస్ సుకియాకికి కావాలి చికెన్ బ్రెస్ట్ క్యారెట్స్ సెలరీస్ మరియు లీక్స్ ఈ లీక్స్ మీకు కనిపిస్తున్నాయి లేదో సెలరీస్ అండ్ లీక్స్ ఓకే అలాగే వన్ హోల్ అనియన్ చాప్డ్ జింజర్ చాప్డ్ గార్లిక్ ఫ్రెష్ రోజ్మెరీ కొద్దిగంత బటర్ అండ్ షుగర్ అలాగే దాంతోపాటు మనకు కావాలి స్ప్రింగ్ అనియన్స్ వెజిటబుల్ స్టాక్ సోయా సాస్ డార్క్ సోయా సాస్ సాల్ట్ అండ్ పెప్పర్ ముందుగా మనం కర్రీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏ కర్రీ ప్రపంచంలో ఏ దేశం నుంచి తీసుకొచ్చినా కూడా మనకి తప్పని పని ఒకటి ఉంటుంది కదా ఉల్లిపాయ ఉల్లిగడ్డ తరుక్కోవటం అలాగే ఇక్కడ తయారు చేసుకుంటున్న కూరగాయలు మాంస పదార్థాలతో కూడా మనం వాటిని చిన్న చిన్న ముక్కల్లోకి తరగాలి సో ముందుగా మనం ఉల్లిపాయని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చిన్నగా సన్నగా తరిగేసుకుందాం జపాన్ అన్నది ఒక ఆర్కిపెలాగో అంటే మీ దగ్గర ఆర్కిపెలాగో అంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఐలాండ్స్ చిన్న చిన్న ఐలాండ్స్ చిన్న చిన్న ఐలాండ్స్ అన్ని ఇలా పక్కపక్కకి సముద్రంలో తేలుకుంటూ అంటే తేలుకుంటూ అంటే అది యాక్చువల్గా తేలవు కానీ సముద్రంలో పక్కపక్కగా ఉండడంని జియోగ్రఫికల్ జియోలాజికల్ కండిషన్ని ఆర్కిపెలాగో అంటారు జపాన్లో వాల్కెనోస్ ఉన్నాయి ఇప్పటిదాకా అగ్నిపర్వతాలు అవి పదేళ్లకు ఒకసారి ఇరవై ఏళ్ళకు ఒకసారి ఇప్పుడు కూడా భగ్గుమని మండి పేలుతూ ఉంటాయి మొన్న పాపం వాళ్ళకి ఎలాగైతే ఫుకుషిమా అని ఒక న్యూక్లియర్ రియాక్టర్ అది లీక్ అయ్యి ఒక సునామీ రావడం వల్ల చాలామంది జనాలు చనిపోయి చాలా ఇబ్బందులు పడ్డా కూడా జపాన్లో సంవత్సరానికి రెండు మూడు సార్లు సునామీ ఏదో బంధువులు చుట్టాలు వచ్చిపోతున్నట్టు అవి వచ్చిపోయినా కూడా వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో దెబ్బలు తిన్నా కూడా చాలా ఇమ్మీడియట్గా వాళ్ళు కోలుకుంటారు అది వాళ్ళ కల్చర్లో ఎక్కడి నుంచి వచ్చిందో మరి నాకు తెలిసి అది వాళ్ళు తయారు చేసుకున్న తిండి కావచ్చు లేకపోతే జనరల్గా జాపనీస్ పీపుల్ అస్ సచ్ వాళ్ళు చాలా హైలీ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ వాళ్ళ ఆర్ట్స్ కానీ వాళ్ళ లిటరేచర్ కానీ వాళ్ళ కార్టూన్స్ కానీ మీరు ఎప్పుడైనా మీరు చూస్తున్నప్పుడు మీ పిల్లలు కనుక ఒకవేళ యానిమేషన్ లేకపోతే కార్టూన్ నెట్వర్క్లో కార్టూన్లు గట్రా చూస్తున్నారంటే దాంట్లో గుర్తుపెట్టుకోండి 90% of all animation cartoons are all done by Japanese people. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి వాళ్ళు తయారు చేసుకునే తిండి వాళ్ళ తిండి వంటలు వాళ్ళ తిండి ఆశ్రయాలు ఇవన్నీ ఇట్ హ్యాస్ సమ్ బేరింగ్ అంటే వాళ్ళు తినే తిండి పద్ధతులు బట్టి వాళ్ళు మనుషులు కూడా అలా తయారయ్యారు అన్న గట్టి నమ్మకం సో అలాగే మనం కూడా బాగా హైలీ ఇంటెలిజెంట్ అవ్వాలి అంటే అప్పుడప్పుడు కొంచెం జాపనీస్ క్విజిన్ టేస్ట్ చేస్తూ ఉండాలి అన్న అభిప్రాయం రైట్ ఆనియన్స్ చాప్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు క్యారెట్స్ చాప్ చేసుకుందాం సింపుల్ గా కర్రీ కాబట్టి మనకి నచ్చినట్టు చాప్ చేసుకోవచ్చు చిన్నగా సన్నగా తరిగేసుకుందాం రైట్ కూరగాయలు ఇంకేమైనా తరగాల మనము ఏమి లేవు కాబట్టి కూరగాయలు తరగడానికి ఇంకా మన దగ్గర వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లెఫ్ట్ సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చికెన్ బ్రెస్ట్ పీస్ని కూడా కర్రీకి కావాల్సి వచ్చినట్టు చిన్న చిన్న ముక్కల్లోకి చాప్ చేసుకుందాం
జపనీస్ కల్చర్ లో పద్ధతి ఆచరణ అంటే వాళ్ళకి చాలా 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 ఇష్టం చాలా సీక్రెట్ గా కూడా చూసుకుంటారు అన్నమాట వాళ్ళ పద్ధతి వాళ్ళ కల్చర్ ని ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళు ఇప్పుడు కూడా టీ తాగే ప్రక్రియ ఒకటి ఉంటుంది చాలా కాంప్లెక్స్ సెరమనీ దాని మీద ఒక ఆవిడ మెల్లిగా ఇలా మెల్లిగా నడుచుకుంటూ టీ ట్రే తీసుకొచ్చి ఒక పెద్ద ఎలాబరేట్ డాన్స్ ఉంటుంది అన్నమాట అది కింద పెట్టి కొంతసేపు దాన్ని పూజ చేసినట్టు ఇద్దరు మొక్కుకుంటారు దాంతో చాలా జాగ్రత్తగా బాయిలింగ్ వాటర్ పోస్తారు దాని తర్వాత ఇంకేదో యాడ్ చేస్తారు ఫైనల్ గా టీ లీవ్స్ యాడ్ చేస్తారు దాన్ని చాలా మెల్లిగా కలుపుతారు కలిపిన తర్వాత దాని అరోమాస్ అంటే అది ఒకసారి ఉడికిన తర్వాత దాన్ని మెల్లిగా పొగలు వచ్చిన తర్వాత ఆ పొగలు మెల్లిగా వాసన పిలుస్తూ చిన్న ప్రేయర్ చెప్పి అప్పుడు టీ తాగుతారు సో వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ వంట కానీ వాళ్ళ తిండి హ్యాబిట్సే కాకుండా కూడా వాళ్ళ లిటరేచర్ కానీ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు టీ తాగడం కూడా అంత ఎలాబరేట్గా చేస్తారంటే మీరు ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ కల్చర్ వాళ్ళ సాంప్రదాయం పద్ధతి పరంపరాలు ఇలాంటి వాటి గురించి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు మీరు కూడా ఎప్పుడైనా తప్పకుండా జపానికి వెళ్తే మీకు ఇలాంటి కబుర్లు సన్నివేశాలు ఏమైనా ఉంటే మాకు తప్పకుండా రాసి పంపించండి మీ పేరుతో పాటు మీరు పంపించిన ఇన్పుట్స్ని నేను మా షోలోకి ఇన్కార్పొరేట్ చేస్తాను అలాగే మీకందరికీ ఒక అద్భుతమైన రెసిపీ తయారు చేసి మీ ఇంటికి పంపిస్తాను ఉత్తీర్ణులు అయిపోతారు ఓకే తరుక్కునే కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి కాబట్టి ప్యాన్ లోకి మనం కొద్దిగా అంత బటర్ హాఫ్ అ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ ఈ బటర్ జిడ్డుతో ఒక ప్రాబ్లం ఏంటంటే అది ఎప్పుడు సరిగ్గా స్పూన్ నుంచి బయట ఈ బటర్ మెల్లిగా కరిగిన తర్వాత దీంట్లోకి రొటీన్ గా కర్రీ ఫార్మాట్ లోనే మనం ఎలాగైతే తయారు చేసుకుంటాం అలాగే గార్లిక్ జింజర్ అనియన్స్ చాప్డ్ అనియన్స్ దాని తర్వాత చాప్డ్ వెజిటబుల్స్ అవన్నీ సాటే అయిన తర్వాత మెల్లిగా దాంట్లోకి మీట్ యాడ్ చేసి మీట్ తర్వాత సీజనింగ్స్ అండ్ సాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని యాడ్ చేసుకుంటూ మిగతా వగేరా 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 ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుని వెళ్తే సుకియాకా అన్న ఈ చికెన్ కర్రీ ఈ జాపనీస్ చికెన్ కర్రీ తయారు ముందుగా చాప్డ్ గార్లిక్ వేడివేడిగా కరిగిన బటర్ లోకి ప్రవేశపెడుతున్నాం గార్లిక్ చాలా ఫాస్ట్ గా బ్రౌన్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం దాంట్లో యాడ్ చేస్తాము చాప్డ్ జింజర్ దాంతో పాటు మనం దీంట్లో యాడ్ చేయబోతున్నాము తరిగిన కూరగాయలు అంటే చాప్డ్ అనియన్స్ చాప్డ్ క్యారెట్స్ మరియు చాప్డ్ సెలరీ అండ్ లీక్స్ కూరగాయలన్నీ పెనంలోకి ప్రవేశపెట్టిన తర్వాత మనం వీటినన్నింటినీ కూడా సీదా సాదాగా స్టర్ ఫ్రై చేసుకుందాము ఆహా ఆ లీక్స్ సెలరీ స్టర్ ఫ్రై అవుతుండగా వస్తుందండి వాసన ఏదో అద్భుతమైన ఎగ్జాటిక్ 5-star హోటల్లో తిన్న రెసిపీ వాసన ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మెల్లిగా కొంచెం మెత్తబడిన తర్వాత మనం దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసేస్తాం అయ్యో ఓకే ఇస్మే పేష్ కర్తే హే చికెన్ ముక్కలు ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కర్రీ ఈ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందంటే మీట్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ గా కుక్ అవ్వాలి కాబట్టి ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది ఈ లోపల నేను సరదాగా అలా బయటకు వెళ్ళేసి కొన్ని కబుర్లు చెప్తూ వస్తాను ఓకే చికెన్ బాగా వేగేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లోకి కొద్దిగా వెజిటబుల్ స్టాక్ యాడ్ చేద్దాము కొద్దిగా మరీ ఎక్కువద్దు ఈ మాత్రం వెజిటబుల్ స్టాక్ యాడ్ చేసిన తర్వాత సుమారు 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెజిటబుల్ స్టాక్ తో పాటు మనము దీంట్లోకి యాడ్ చేస్తాము కొద్దిగా డార్క్ సోయా సాస్
వీడు ఊరికే డార్క్ సోయాసాస్ ఏంటి, వీడి చర్మానికి ఉన్న ఫీలింగ్, వీడు ఏంటి కొంచెం రేసిస్ట్ గా బిహేవ్ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డార్క్ సోయా సాస్, లైట్ సోయా సాస్ ఇవి రెండు సోయా సాస్ లో బ్రాడ్ గా ఉన్న కేటగిరీస్. లైట్ సోయా సాస్ అనేది కేవలం ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తారు, డార్క్ సోయా సాస్ అనేది ఫ్లేవర్ మరియు కలర్ రెండింటికి కోసం కూడా యాడ్ చేస్తారు అన్నమాట. అలాగే కలర్ బాగుంటుంది కదా, బాగా గాఢగా నల్లగా, అంటే నల్లగా అంటే కొంచెం డార్క్ బ్రౌన్ గా తయారవుతుంది కదా అని ఒక లీటర్ నర పోసారంటే దాంట్లోకి చాలా అసహ్యంగా తయారవుతుంది. సో చాలా జాగ్రత్తగా కొద్దిగా, నాట్ మోర్ దాన్ 1 to 2 teaspoons ఆఫ్ సోయా సాస్, ఓకే, డార్క్ సోయా సాస్, రైట్. నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేస్తున్నాము 3 tablespoons ఆఫ్ షుగర్, దాంతోపాటు సాల్ట్ అండ్ పెప్పర్. ఫైనలీ కొద్దిగా అన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ని ఇప్పుడు మనం మరీ జాపనీస్ లాగా పద్ధతి ప్రకారం కూడా మెల్లిగా ఒక్కొక్క ముక్కని కట్ చేసుకుంటూ అది ఎంత అందంగా ఉంది అని దాని గురించి హైకూజ్ రాయొచ్చు. హైకూజ్ అంటే జాపనీస్ స్టైల్లో రాసిన పోయిటరీ అనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా లాంగ్వేజ్ ని చాలా సింపుల్ గా ఎలోక్వెంట్ గా వాడి రాస్తారు. అది మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసి చదవండి, మహా అద్భుతంగా ఉంటాయి హైకూజ్. కలిపేసిన తర్వాత సూకు, దీని రెసిపీ ఏంటి, సూకి యాకి అన్న ఈ రెసిపీ తయారు. చాలా సింపుల్ గా అయిపోయింది కదా. లాస్ట్ అండ్ ఫైనల్లీ గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా, తినే కంటే ముందు దీని మీద 4-5 రోజ్ మేరీ ఆకులు ఇలా లైట్ గా జల్లుకొని తింటే మహా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చాలా సింపుల్ గా నేను ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. నేను తినేటప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ చికెన్ కర్రీ ఎంత బాగా తయారైందో. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం తయారు చేసుకున్న ఈ చికెన్ ఎలా ఉందో చూద్దాము. స్వీట్ గా, హాట్ హాట్ గా, ఘాట్ ఘాట్ గా భలే అద్భుతంగా ఉంది. చూడడానికి కూడా రంగరంగ వైభవంగా ఉంది. ఎస్పెషలీ దీంట్లో డార్క్ సోయా సాస్ ప్లస్ షుగర్ కాంబినేషన్ మీరు నోటీస్ చేస్తే ఈస్ట్ ఏషియన్ క్యుజిన్ లో కొరియా గానీ, జపాన్ గానీ, చైనా గానీ ఆ షుగర్ ప్లస్ సోయా సాస్ కాంబినేషన్ లో మీట్ చాలా చాలా బాగా కుక్ అవుతుంది, బాగా టెండర్ గా సాఫ్ట్ గా తయారవుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ముచ్చట్లు ఉన్నాయి, కానీ అన్ని నేను చెప్తే ఇంకేం లాభం, మీరు తయారు చేసుకుని తిండరు. సో మీరు ఈ రెసిపీ తయారు చేసుకుని తిని మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా ఒక్క రివ్యూ రాసి పంపండి. ఏమంటారు, దీని తర్వాత ఒక మంచి సాలడ్తో మీ ముందుకు వస్తాను, అప్పటిదాకా చూస్తూనే ఉండండి. కిట్టూ స్పైసెస్ సమర్పించు, వావ్ ఏమి రుచి. ఆ హెవీ మెయిన్ కోర్స్ ఐటమ్ తర్వాత కొంచెం మనం లైట్గా ఏమన్నా సాలడ్ ఏమైనా పుచ్చుకుందామా. సో ఈ సాలడ్కి ఒక చిన్న సరదా పేరు ఉంది, దాని పేరు ఫ్రెంచ్ డ్రెస్డ్ సాలడ్. ఫ్రెంచ్ డ్రెస్డ్ సాలడ్ అంటే ఫ్రాన్స్కి వెళ్ళి కొనుక్కొని వచ్చిన బట్టలతో తయారు చేసిన సాలడ్ కాదు ఇది, ఆల్దో మీనింగ్ అలాగే కొంచెం అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో మనం సాలడ్ చేసుకున్న తర్వాత దాని డ్రెస్సింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రెంచ్ డ్రెస్సింగ్ అంటారు. ఇప్పుడు డ్రెస్సింగ్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కావచ్చు. డ్రెస్సింగ్ అంటే ఒక సాలడ్కి తయారు చేసిన తర్వాత దాని మీద జనరల్గా క్రీమ్ లేకపోతే ఇంకా ఓ రకమైన మిక్స్చర్ ఒకటి పూసి దాన్ని బాగా టాస్ చేస్తాం కదా, ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని డ్రెస్సింగ్ అంటారనమాట. సో ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న డ్రెస్సింగ్ ఇస్ కాల్డ్ ఫ్రెంచ్ డ్రెస్సింగ్ అండ్ దాన్ని ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కూడా ఒక సాలడ్ చేసి వాటన్నిటిని టాస్ చేసుకొని తిని తానా తందానాలు ఆడదాం మనం. ఓకే, అయితే ఫ్రెంచ్ డ్రెస్డ్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు అంటే చూసుకుందామా. దానికి కావాలి క్యాబేజ్, క్యారెట్, రెడ్ బెల్ పెప్పర్స్, ఫ్రెష్ రోజ్మెరీ, 4 ఆలివ్స్ గ్రీన్ ఆలివ్స్, 1 హోల్ అవకాడో,
अलागे पार्सली पार्सली तो पाटू कुदियानी गर्किन्स ड्रेसिंग की कावाली मेयोनेज पाउडर्ड शुगर और आल्सो नोन एज आइसिंग शुगर साल्ट मस्टर्ड पेस्ट चिल्ली विनेगर मरियु पेपर सालेड अनंगाने कूरगायलु तरगडं तरगकुंडा जरगन सालेड एं लेदु सो मुंदुगा मन दग्गर उन्न कूरगायलन्नितिनि कूडा सालेड की कावाल्सि वच्चिनट्टु फाइन चॉप चेसुकुंदामु ఆర్ ష్రెడ్ ఇన్ దిస్ కేస్ అయితే మన ఇండియన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది సాలెడ్స్ కి అలవాటు అయినా కూడా మరీ మనం ఇంత అంటే అన్కుక్డ్ క్యాబేజ్ ఆర్ రా క్యాబేజ్ ని పెద్ద క్వాంటిటీస్ లో తింటే తర్వాత గ్యాస్ ప్రాబ్లం తో మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు కాబట్టి హంబుల్ సజెషన్ ఏంటి అంటే మనకి యోగర్ట్ బటర్ మిల్క్ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ చాలా అలవాటు కాబట్టి ఈ సాలెడ్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఆ గ్యాస్ ఎఫెక్ట్స్ చాలా ఈజీగా మిటిగేట్ అయిపోతాయి. మిటిగేట్ అంటే చాలా ఈజీగా మనము ఎస్కేప్ అవ్వచ్చు అన్నమాట. లేకపోతే కష్టం. నెక్స్ట్ క్యారెట్ ని కూడా మనము తరుపుకుందాం. క్యారెట్స్ అయిపోయిన తర్వాత అంటే క్యారెట్స్ తరిగేయడం అయిపోయిన తర్వాత మీరు స్పేస్ మనము రాదర్ స్పేస్ ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి తరుక్కున్న క్యాబేజ్ ని క్యారెట్స్ ని కూడా అదే బౌల్ లోకి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ బెల్ పెప్పర్స్ మీద విరుచుకు పడదాం. బెల్ పెప్పర్స్ ని కూడా అలాగే స్ట్రిప్స్ మాదిరిగానే మాదిరిగానే కట్ చేసుకొని వెనకాల ఏదైతే ఈ సీడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ముందే తీయాల్సింది కానీ అది బాగా కస్సు కస్సు అని కోసుకుంటుంది కాబట్టి నేను దాంట్లో పడి మర్చిపోయాను. ఓకే వీటిని కూడా పక్క పెట్టేసుకున్నాము. నెక్స్ట్ రోజ్ మేరీ అద్భుతమైన వాసన ఫ్రెష్ గా భలే ఉంటుంది. కార్ లో ఎయిర్ శానిటైజర్స్ పక్క తోట కూడా చెత్త చెదారడం కాకుండా ఈ నాలుగైదు ముక్కలు అటు ఇటు పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. నిజంగా రోజ్ మేరీ పెడితే చాలా మంది వాళ్ళ ఇంట్లో ఊలన్స్ అంటే స్వెటర్లు కానీ జాకెట్లు కానీ ఏవైతే కేవలం వింటర్ లో వాడతారో మిగతా టైం అంతా కూడా బీరువాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా, అప్పుడు దాంట్ లోపల ఏరోమాటిక్ స్పైసెస్ అండ్ హర్బ్స్ లైక్ సినమన్ కానీ లవంగం కానీ రోజ్ మేరీ కానీ వీటన్నిటిని కూడా చిన్న చిన్న క్వాంటిటీస్ లో ఒక ఆనర్ లో పెడతారు. సో దాట్ వాటి అరోమా వాటి ఎసెన్స్ కూడా ఆ బట్టల్లో ఉండిపోయి పురుగులు ముక్క వాసన ఇవన్నీ రాకుండా చూస్తారనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఓకే రోజ్ మేరీని కూడా యాజ్ మచ్ అస్ పాసిబుల్ నాకు చాతనేంత వరకు దీన్ని చిన్నగా ఫైన్ గా చాప్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఆలివ్స్ ని మనం చాప్ చేసుకుందామా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే పెద్దగానే వదిలేద్దామా? నాకు పెద్దగా వదిలేస్తేనే చాలా ఇష్టము, కానీ ఇవి సీడెడ్ ఆలివ్స్ కాబట్టి చాప్ చేసుకుందాం అంటారా, వద్దులేండి అవసరం లేదు ఇలాగే వేసేద్దాం మనం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వెజిటబుల్ ఫ్రూట్ రాదర్ అవొకాడో. లైన్ పట్టుకుని ఇలా కోసేయండి. దీని తర్వాత ఇలా తిప్పితే మీ అవకాడో మీకు పర్ఫెక్ట్ గా ఇలా బయటకు వస్తుంది. చూస్తున్నారా, కనిపిస్తుందా? ఓకే దీని సీడ్ ని కూడా చాలా మంది రోస్ట్ చేసుకొని తింటారు. దీన్ని నేను వేరే రెసిపీకి వాడతాను. ప్రస్తుతం ఏం చేస్తానంటే పైన పైన అవసరం లేదండి, కింద ఇక్కడి నుంచి అయితే ఇది చెట్టుకు వేలాడుతుంది, అదొక్క పార్ట్ కట్ చేసి వీటిని చిన్న చిన్న ముక్కల్లోకి కట్ చేసుకుందాం.
అదండి అవకాడోని మనం ఇలాంటి ఇలాంటి ముక్కల్లోకి తరిగేసుకున్న తర్వాత వీటిని అప్పుడప్పుడు ఇయర్ రింగ్స్ లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. బాగుంటాయి సరదాగా. నెక్స్ట్ మనం పార్స్లీని కూడా అదే మాదిరిగా చిన్న చిన్నగా సన్న సన్నగా తరిగేసుకుంటే తరుక్కునే కార్యక్రమాలు అన్ని అయిపో ఓ లేదు గెరికిన్స్ కూడా ఉన్నాయి కదా. కరెక్ట్. పార్స్లీ అయిపోయింది. పార్స్లీతో పాటు జస్ట్ రెండు గెరికిన్ ముక్కలు అలా కొద్దిగంత లైట్ గా మన సాలెడ్ లో పడితే బాగుండు కదా నా చిన్న ఆలోచన. ఇవి సరిగ్గా అప్పుడప్పుడు బాటిల్ నుంచి బయటికి రావు, చేయబెట్టి తీస్తారేమో మొత్తం పాడైపోతాయి. పర్ఫెక్ట్ నాలాంటి కమెడియన్ కి జరగాలి ఇలాంటివన్నీ. గెరికిన్స్ ని కూడా చిన్న చిన్న ముక్కల్లోకి తరిగేసుకుందాం. దీంతో ఈ ఫ్రెంచ్ డ్రెస్సింగ్ సాలెడ్ అన్న రెసిపీకి కావాల్సిన తరుక్కునే కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా దీని డ్రెస్సింగ్ చేసుకుందామా లేకపోతే తరుక్కునే కూరగాయలు అన్ని వేసేద్దామా? దీని డ్రెస్సింగ్ చేసుకుందాం. డ్రెస్సింగ్ ఎలా చేస్తాము? మేయోనీస్ 1 టీ స్పూన్, ఐసింగ్ షుగర్ ఆర్ పౌడర్డ్ షుగర్ 1 టీ స్పూన్, దాంతోపాటు కొద్దిగంత షుగర్ షుగర్ అంటారు సారీ సాల్ట్, అలాగే కొద్దిగంత పెప్పర్, కొద్దిగంత మస్టర్డ్ పేస్ట్, అయిపోయిన తర్వాత లాస్ట్ కి చిల్లీ వెనిగర్ 4 చుక్కలు. ఇవన్నీ కలిసిన తర్వాత మనం ఏం చేస్తామంటే యు గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. ఫ్రెంచ్ భాష మాట్లాడినట్టు ఇలా కలిపేసుకొని స్పూన్ పక్కకు పెట్టి ఇప్పుడు 1 బై 1 మనం తరుక్కున్న కూరగాయలు పళ్ళు పూలు గట్రా గట్రా అన్ని కూడా దీంట్లో యాడ్ చేద్దాం. స్టార్టింగ్ విత్ క్యాబేజ్, క్యారెట్స్ అండ్ బెల్ పెప్పర్స్. బెల్ పెప్పర్స్ దాంతోపాటు క్యారెట్స్ అండ్ క్యాబేజ్ ఇవైపోయిన తర్వాత మనం స్లైస్ చేసి పెట్టుకున్న అవకాడోస్. అలాగే దాంతోపాటు గెరికిన్స్ ముక్కలు, ఫ్రెష్ రోజ్ మేరీ, ఆలివ్స్ గ్రీన్ ఆలివ్స్ అండ్ ఫైనలీ చాప్డ్ పార్స్లీ. వీటన్నిటిని మళ్ళీసారి మీ స్పాటులాతో పాటు సాలెడ్ డ్రెస్సింగ్ కి తగిలేటట్టు, డ్రెస్సింగ్ సాలెడ్ కి తగిలేటట్టు నీట్ గా కలిపేసి మాదిరిగా మీరు రియల్ రిలాక్స్ అయిపోతే మన ఫ్రెంచ్ డ్రెస్సింగ్ సాలెడ్ అనేది తయారైపోయింది. దీన్ని అద్భుతంగా ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత తింటాను, తినిన తర్వాత ఎలా ఉందో పొగుడుతాను. దాన్ని నేను పొగుడుకున్న తర్వాత ఈ రెసిపీ మీరు కూడా తయారు చేసుకుని తిని మిమ్మల్ని మీరు పొగుడుకోవచ్చు. ఓకే, ప్లేటింగ్ జరగనివ్వండి. మాత్రం ఫ్రెంచ్ డ్రెస్సింగ్ అదిరిపోయింది. ముందుగా
లైట్గా ఒక ఆలివ్ వేసుకొని చేసిన తర్వాత సూపర్. దీంతో పాటు ఒక క్యారెట్ తింటే ఎలా ఉంటుందంటారు? సో బేసిక్లీ ఈ ఫ్రెంచ్ డ్రెస్సింగ్ అన్నది కొంచెం ఉప్పుగా కొంచెం ఘాటుగా ఉన్న ఒక క్రీమ్ లాంటిది అనుకుందాము. అది మనం ఇక్కడ యాడ్ చేసిన ప్రతి ఒక్క ఫ్రూట్ కానీ వెజిటబుల్ ఉంది కానీ దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ దాని ఫ్లేవర్ని బయటకు తీసుకొస్తూ ఉంటుంది. క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రెంచ్ డ్రెస్సింగ్ని క్యారెట్తో పాటు తింటే కొంచెం ఉప్పు ఘాటు తీపి తగిలింది. ఆలివ్ ఎప్పుడు కమ్మగా ఉంటుంది కాబట్టి అదో వేరే రకమైన సెన్సేషన్. అవకాడో తింటే అదో వేరేలాగా ఉంటుంది, క్యాబేజ్ తింటే వేరేలాగా ఉంటుంది, బెల్ పేపర్ తింటే వేరేలాగా ఉంటుంది. బేసిక్లీ మీకు యూ హ్యావ్ అ చాయిస్ ఆఫ్ ఫ్లేవర్స్ దట్ యూ కెన్ చూస్ ఫ్రమ్. పగిలిపోయింది కదా రెసిపీ? మీరు ఈ రెసిపీ తప్పకుండా తయారు చేసుకొని తిని మీకు ఎలా అనిపించిందో మాకు దయచేసి ఫీడ్బ్యాక్ రాసి పంపించండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏం రుచి. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయిపోయినా, లేకపోతే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసమైనా కూడా మా ఫేస్బుక్ పేజ్కి కానీ మా యూట్యూబ్ ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, అలాగే www.youtube.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. వెల్కమ్ టు టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నాము అద్భుతమైన చికెన్ నూడిల్స్.